పార్వతి మన్యం జిల్లాలో మిరియాల ఘాటుకు వైసీపీ కనుమరుగు కానుందా? అనంతబాబు ఆశలు అడియాసలేనా? ధనలక్ష్మి దారి అటు. ఒక సామాన్య అంగన్వాడీ టీచర్ అతి తక్కువ సమయంలోనే కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం బీఫామ్ అందుకున్న మిరియాల శిరీషాదేవి తన వాక్చాతుర్యంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. ఐదేళ్ల వైసీపీ అసమర్థత పాలనలో కూటమికి పట్టం కట్టనున్న మన్యం వాసులు. మన్యంలో రాజకీయ ముసుగులో ఉంటూ మట్టి కలవలాంటి స్మగ్లింగ్లు చేస్తూ అక్రమార్థన చేసే వాళ్లకు శిరీష ఎంట్రీతో గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది. మరోపక్క ప్యాకేజీ అందిన నిర్వాసితులు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడం, గిరిజన యువతకు ఉద్యోగాలు కల్పించకపోవడం, ప్రభుత్వం గిరిజన ఉపాధ్యాయులకు రివర్స్ పిఆర్సి ఉద్యోగులు సొమ్ము ప్రభుత్వం వాడుకోవడం, జీతాలు సకాలంలో ఇవ్వకపోవడం, జీవో 3ను రద్దు లాంటి అంశాలను ఉద్యోగ సంఘాలతో భారీ వ్యతిరేకత వైసీపీలో కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో వైసీపీపై వ్యతిరేకత మిరియాల శిరీషకు కలిసి వచ్చే అవకాశం ఉందని సర్వేలన్నీ చెబుతున్నట్లు తెలుస్తోంది. పార్వతి మన్యం జిల్లాలో మిరియాల ఘాటుకు వైసీపీ కనుమరు కానుందా? అనంతబాబు ఆశలు అడియాసలేనా? ధనలక్ష్మి దారి అటు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, ప్రధానంగా కూడా 2024 ఎలక్షన్ చూసుకుంటే మాత్రం తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి, అంటే ఇక్కడ ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అన్ని సర్వేలు కూడా దాదాపు కూటమికి సపోర్ట్ చేస్తుంటే, ఒక్క రంపచోడవరం నియోజకవర్గం మాత్రం వైసీపీకి సపోర్ట్ గా ఉన్నట్టుగా కూడా మొత్తం సర్వేలు అన్ని కూడా పక్కన చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ మాత్రం ఈ నియోజకవర్గంకి వచ్చినప్పుడు మాత్రం ప్రజల తీర్పు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆ నియోజకవర్గంలో ఒక్కొక్కరు ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డారు అనేది కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళు ప్రతిరోజు కూడా చెప్తున్నదే మనం చూస్తూనే వస్తున్నాం. కానీ ఇప్పుడు వారందరూ కూడా వైసీపీకి ఓటు వేశాము అని చెప్తూ ముందుకు వెళ్ళినప్పటికి కూడా ఒక్కసారిగా కూడా వారందరూ కూడా కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి ఎవరైతే మిరియాల శిరీషాదేవి ఎవరైతే ఉన్నారో అటువైపు మొత్తం గాలంతా వీచినట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా కూడా కూటమికి సంబంధించి ఇక్కడ అభ్యర్థి ఆ క్షణంగా వచ్చినప్పటికి కూడా, అంటే మిరియాల శిరీషాదేవి క్షణంగా వచ్చినప్పటికి కూడా ఇక్కడ కూటమి టీడీపీ అభ్యర్థిగా తాను నిలబెట్టినప్పటికి కూడా ప్రజలందరూ కూడా ఒక్కసారిగా విసుకెత్తిపోయిన పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అందుకే 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ అనేక బాధలు పడుతూ ముందుకు వస్తున్నారు. అనంతబాబు సంబంధించి అంటే అక్కడ వైసీపీ ఎవరైతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు సంబంధించి గతంలో అనేక చూస్తూనే ఉన్నాం. తను చేసిన పనులన్నీ కూడా మొత్తం ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు కూడా తెలిసిన విషయమే. కాకపోతే అక్కడ జరిగిన విషయం అక్కడ ఉన్న గిరిజనులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో గిరిజనులందరూ కూడా ఒక్కసారిగా కూడా వాళ్ళ ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి అనేది కూడా పూర్తిగా అవగాహనతో వినియోగించినట్టుగా కూడా మొత్తం అక్కడ గాలంతా వినిపిస్తున్న పరిస్థితి. అంటే ఓవరాల్ గా కూడా ఒక్కసారిగా కూడా కూటమి గాలి అయితే మాత్రం చాలా గట్టిగా వేస్తుందని చెప్పొచ్చు. దీంతో పాటు కూడా మిరియాల శ్రీదేవి తన వాక్చాతుర్యం దాంతో ముందుకు వెళ్లడంతో పాటు నలుగురు కర్పూర్ ముందుకు వెళ్లడంతో పాటు మొదట్లో ఎప్పుడైతే కూటమి అభ్యర్థిగా మిరియాల శిరీష అని అక్కడ
అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు అదే వైసీపీ టీడీపీకి సంబంధించి కొంతమంది మంత్రులు రాజేశ్వరి కావచ్చు, మరికొంతమంది టీడీపీ నాయకులు కావచ్చు కొద్దిగా భంగపడినప్పటికీ తర్వాత వాళ్ళ వాళ్ళ సర్దుకుని అండర్ గ్రౌండ్ వర్క్, ఇదంతా కూడా అండర్ గ్రౌండ్ వర్క్, ఒకరు ఒకరు సపోర్ట్ చేస్తున్నారనేది లేకుండా బయటికి బయటికి తెలియకుండా ఎవరికి వారు అండర్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్లడంతో అక్కడ విలీన మండలాలతో మొత్తం ఏవైతే రంపచోడవరం సంబంధించి గిరిజన వాసులు అన్ని మండలాల్లో కూడా 4 మండలాలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా అండర్ గ్రౌండ్ వర్క్ అయితే జరిగిందని మొత్తం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ గాలి ఉంది అనేది ఒక పక్క వినిపిస్తుంటే దాదాపు 99% అక్కడ కూటమి విజయం దక్కనుంది అనేది మాత్రం ప్రధానంగా కూడా అక్కడ ఎవరైతే వైసీపీకి సంబంధించి నాయకులు కావచ్చు లేదంటే వారి సొంత అభ్యర్థులు కావచ్చు వారిని కూడా ప్రతిరోజు వినిపిస్తున్న మాట. ఎందుకంటే ఇది వాస్తవంగా చెప్పవచ్చు, ఎందుకంటే అక్కడ గిరిజనులందరూ కూడా ఇక వేరే దారి లేదు వాళ్ళకి, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ప్రభుత్వాన్ని మార్చాలి, ప్రజా తీర్పు పట్టికలు కూడా మార్చాలనే దానిపై కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా ఒక ధీమాగా ఉన్న పరిస్థితులకు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మరొకసారి అక్కడ వైసీపీ కానీ అధికారంలోకి వచ్చి అంటే ధనలక్ష్మి మరి మరలా అధికారంలోకి వస్తే కనుక ఇక వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది కూడా వాళ్ళు పూర్తిగా ఒక అవగాహనకు వచ్చి వాళ్ళ ఓటు రూపంలో వాళ్ళు ఏదైతే ప్రభుత్వం మార్పుపై కూడా ఏం చేశారనేది కూడా క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి. ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా వైసీపీ ఆధిక్యంలో ఉంటుంది, వైసీపీకి సంబంధించి నాగులపల్లి ధనలక్ష్మి గెలుపుకు సంకేతాలు ఉన్నాయి అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఇది ఊహించిన పరంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే దాదాపు పూర్తిగా కూడా ఇక్కడ కూటమి వైపు గాలి వీచడం, అలాగే మిరియాల శిరీష వైపుకే మొత్తం అంతా కూడా మొగ్గు చూపడం, గిరిజనులందరూ కూడా ఆవిడకే మొగ్గు చూపడంతో పాటు కూడా అక్కడ ఉన్న అధికారులు కూడా ఎవరైతే ఆ ప్రభుత్వ అధికారులు కావచ్చు అక్కడ ఉన్న సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పూర్తి స్థాయిలో కూటమికి సంబంధించి మిరియాల శిరీష గెలుపు కోసం కష్టపడ్డారన్న విషయం మాత్రం ఇంచుమించుగా బయటకు వస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఇవన్నీ కూడా మొదటి నుంచి అక్కడ ఆ నియోజకవర్గంలో చెప్పడానికి కానీ మేము వైసీపీకి కాకుండా అక్కడ టీడీపీకి ఓటు వేస్తున్నాం, టీడీపీకి సంబంధించి సపోర్ట్ చేస్తున్నాం అని కూడా చెప్పడానికి కూడా లేని పరిస్థితి. ఎందుకంటే ఆ నియోజకవర్గ పరిస్థితి ఎలాంటిది, దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ పనితీరు కావచ్చు, మరోపక్క ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలు అందక నిన్న మొన్న కూడా దాదాపు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని కూడా చూస్తూనే ఉన్నాం, అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా అక్కడ ఎదుర్కొంది. కానీ కనీసం అక్కడ పూర్తి స్థాయిలో ఎటువంటి సౌకర్యాలు లేని చాలా దారుణమైన దీన పరిస్థితి కూడా ప్రజలు అనుభవిస్తున్నారు. కానీ ఈ పరిస్థితికి ఎట్టి పరిస్థితులు కూడా అడ్డుకట్ట వేయాలనే దానిపై కూడా అక్కడ సంబంధిత కొంతమంది బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అలాగే జనసేనకు సంబంధించి జన సైనికులు కావచ్చు, వీరందరితో పాటు కూడా టీడీపీకి సంబంధించి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కొత్తపల్లి గీత ఎంపీగా ఉన్నటువంటి కొత్తపల్లి గీతతో పాటు కూడా వాళ్ళందరూ గ్రౌండ్ వర్క్ చేసి ఏదైతే కూటమికి సంబంధించి ముందుకు తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎవ్వరు ఊహించిన పరిస్థితి అని చెప్పొచ్చు, ఎందుకంటే ఎటు పరిస్థితుల్లో కూడా రంపచోడవరం నియోజకవర్గం వచ్చినప్పటికీ ఎటు పరిస్థితుల్లో వైసీపీ నాగులపల్లి ధనలక్ష్మి గెలుస్తుంది అనే మొదటి నుంచి కూడా వస్తున్న ఒక వార్తలకు అయితే మాత్రం ఇది బ్రేక్ పడినట్టుగానే తెలుస్తుంది. ఎటు పరిస్థితుల్లో కూడా అక్కడ కూటమి గెలుపు అవకాశాలు మాత్రం దాదాపు 99% కూటమి గెలిపే అవకాశాలు ఉన్నాయి అనేది మాత్రం క్లియర్ కట్ గా కూడా ఆ నియోజకవర్గానికి అయితే వినిపిస్తున్న మాట ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ సతీష్.